హాయ్ హలో అండ్ వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో. నేను రెసిపీస్ లో కొంచెం వేరియేషన్ చూపిస్తూ ఉంటాను కదా, అలా ఫస్ట్ సెగ్మెంట్ లో ఈరోజు నేను మీకు పెసరట్టులో ఒక వెరైటీ మసాలా మష్రూమ్ పెసరట్టు పరిచయం చేస్తాను, మీరు కూడా ఫాలో అయిపోండి. మసాలా మష్రూమ్ పెసరట్టుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా రెడీ పెట్టేశాను. ఫస్ట్ ఏంటంటే మనము పెసరట్టు ప్రిపేర్ చేయాలి కదా, కాబట్టి పెసలు తీసుకోవాలన్నమాట. సో ఈ మెయిన్ ఇంగ్రీడియంట్ పెసరలుని ఫస్ట్ మనం కొద్దిసేపు ఒక 4-5 అవర్స్ బిఫోర్ లేదంటే 1 నైట్ బిఫోర్ నానబెట్టుకుంటే ఇంకా చాలా మంచిది అనమాట. చాలా నీట్గా ఏమంటారు నానిపోతాయి అనమాట. అప్పుడు మనం ప్రిపేర్ చేయడానికి కూడా స్మూత్గా వస్తుంది పేస్ట్. అండ్ తర్వాత మష్రూమ్స్ తీసుకున్నాము, మష్రూమ్స్ కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టేశాను. అండ్ క్యాప్సికమ్, అండ్ ముందే ఫస్ట్ నేను ఆలూని తీసుకుని ఉడికించేసి స్మాష్ చేసి పెట్టేశా ఇవి. సో ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసేసుకుని ప్యాన్ పెట్టేసి మసాలా ప్రిపేర్ చేసుకోవాలి, మసాలా మష్రూమ్. దానికోసం ఫస్ట్ కొంచెం ఆయిల్ వేద్దాం. ఓకే, సో ఈ ఆయిల్లో ఇప్పుడు కొంచెం జీలకర్ర, తర్వాత చిన్న చిన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు కూడా వేసేద్దాం. అండ్ ఇందులో వాము కూడా వేస్తున్నాం. ఓకే, వాము కొద్దిగా, తర్వాత కరివేపాకు అండ్ సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నాం. ఇందులోనే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేద్దాం. అండ్ మష్రూమ్ ముక్కలు కూడా, తర్వాత క్యాప్సికమ్, క్యాప్సికమ్ కూడా వేసేసిన తర్వాత ఒక్కసారి మనం మిక్స్ చేసేసుకుందాం నీట్గా మాడిపోకుండా. మష్రూమ్ని కూడా డైరెక్ట్గా అలా తీసుకోవడం కాకుండా హాట్ వాటర్ తీసుకుని అందులో కొంచెం సాల్ట్ వేసి మష్రూమ్స్ నీట్గా మనం వాష్ చేసేసుకుని అప్పుడు మనం యూస్ చేసుకోవాలన్నమాట. అలా చేస్తే చాలా మంచిది, ఎందుకంటే చాలా దాంట్లో ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఏమైనా ఉన్నా కూడా నీట్గా క్లీన్ అయిపోతాయి. అలా చేసుకున్న తర్వాతే మష్రూమ్స్ని యూస్ చేసుకోవాలి. సో ఇవి వేగాలన్నమాట ఆయిల్లో, వీటితో పాటే ఉడికించిన ఆలు కూడా వేసి ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకోవాలి. సో ఇప్పుడు ఆలు, ఉడికించుకున్న ఆలు కూడా వేసేస్తాను. మనం వీటిని లైట్గా ఫ్రై చేసుకోవాలి, మరీ డార్క్ ఫ్రై అలా చేసుకోకూడదు, జస్ట్ లైట్గా అలా మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఆలు వేసిన తర్వాత మిక్స్ చేస్తూ ఉండాలి, ఎందుకంటే మాడిపోతుంది తొందరగా. ఓకే, ఇప్పుడు వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసేసాం కదా, తర్వాత చిల్లీ సాస్, అంటే చిల్లీ సాస్ కాదు కానీ జస్ట్ ఏంటంటే చిల్లీస్ పేస్ట్ చేసి పెట్టేసుకున్నాం, గ్రీన్ చిల్లీ పేస్ట్, ఇది పైనుంచి వేసుకున్నాం. డైరెక్ట్ పచ్చిమిర్చి కూడా మనం వేసుకున్నాము సన్నగా కట్ చేసుకుని, అండ్ అలాగే పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసేసుకున్నాం. అంటే కొంతమంది పచ్చిమిర్చిని తీసి పక్కన పెట్టేస్తూ ఉంటారు కదా, మనం అలా వేసినప్పుడు పేస్ట్ వేస్తే ఏంటంటే అలా తీయడానికి ఆప్షన్ ఉండదు కూడా, అండ్ మంచి టేస్ట్ కూడా యాడ్ అవుతుంది. ఇప్పుడు ఇందులో కొంచెం మనం సాల్ట్ వేసుకుందాం. ఇదంతా కూడా నీట్గా మనం మిక్స్ చేసుకోవాలి. సో మసాలా పెసరట్టుకి ఇది మనం ప్రిపేర్ చేసుకున్న మష్రూమ్ మసాలా అన్నమాట.
అన్ని ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా మనం కలిపేసుకోవాలి నీట్ గా. సో ఫైనల్ గా దీంట్లో మనం కొంచెం కొత్తిమీర వేసేద్దాం. కొత్తిమీర కూడా వేసేసిన తర్వాత ఇంకా మనకి పెసరట్టులోకి మసాలా రెడీ, మష్రూమ్ మసాలా. సో ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. సో ఫస్ట్ ఏంటంటే, నేను ముందే చెప్పాను కదా పెసలు తీసుకున్నాము, దీన్ని ఒక నైట్ నానబెట్టేసుకుని పెట్టుకోవాలి. అలా ఇప్పుడు ప్రిపేర్ చేసిన పెసలని మనం పేస్ట్ చేసుకోవాలన్నమాట. సో మిక్సీ జార్ తీసుకొస్తాను. ఇందులో మనం ఇప్పుడు పెసలు వేసేస్తాం. సో ఇవన్నీ కూడా మనం మిక్సీ జార్ లో వేసేసుకుని ఫైన్ పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. పెసరట్టు ప్రిపేర్ చేయడానికి కావలసినటువంటి బ్యాటర్ ని నేను ప్రిపేర్ చేస్తున్నాను పెసలతోటి. నేను పెసలతోటి బ్యాటర్ ప్రిపేర్ చేస్తా అని చెప్పాను కదా పెసరట్టు వేయడానికి. సో బ్యాటర్ రెడీ అయిపోయింది నీట్ గా. దీన్ని మనం ఇప్పుడు ఒక బౌల్ లోకి తీసుకుందాం. అండ్ ఇక్కడ స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ పెట్టేద్దాం. ప్యాన్ హీట్ ఎక్కుతుంది. ఒక స్పూన్ తీసుకుని, సో ఇప్పుడు ఈ బ్యాటర్ ని మనం బౌల్ లోకి తీసేసుకుందాం. రైట్, ఈ బ్యాటర్ లో నేను సాల్ట్ కానీ ఇంకేమీ వేయలేదు, జస్ట్ పెసలు మాత్రమే. నానబెట్టిన పెసలను తీసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని బ్యాటర్ ప్రిపేర్ చేసేసాను. అండ్ కన్సిస్టెన్సీ చూసుకుని మళ్ళీ కావాలి అనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు, లేదా పెసరట్టు వేయడానికి సరిపోతుంది అనుకుంటే ఓకే. సో ఇది మాత్రం సరిపోతుంది. అండ్ ఇక్కడ నేను ప్యాన్ కూడా పెట్టేసాను కాబట్టి ప్యాన్ హీట్ ఎక్కుతుంది. కొంచెం ఆయిల్ వేసుకుందాం. అండ్ ఇప్పుడు దీన్ని మనం ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకుని పెసరట్టు వేసేద్దాం. సో ఇక్కడ మనం పెసరట్టు వేసేసాం కదా, అండ్ ఇటు సైడ్ మనం మష్రూమ్ మసాలా ఫస్టే ప్రిపేర్ చేసి పెట్టేసాం కదా, ఇది కూడా మనం పెసరట్టు పైనుంచి అలా వేసేసుకుందాం. పెసరట్టు అంటే చాలా ఇష్టం ఉంటుంది కదా చాలా మందికి, ఇలా ప్రిపేర్ చేస్తే ఇంకా ఎక్కువ ఇష్టపడతారు. సో ఇప్పుడు ఈ మసాలాని మనం పెసరట్ పైన వేసేసి నీట్ గా స్ప్రెడ్ చేసుకోవాలి. టోటల్ గా పెసరట్టు మొత్తం కూడా మసాలా వచ్చేలాగా మనం స్ప్రెడ్ చేసేసుకోవాలన్నమాట. ఇది రెడీ అయిపోతుంది. ఒక 2-3 మినిట్స్ వెయిట్ చేస్తే కొంచెం పైనుంచి ఆయిల్ వేసుకుందాం. దీన్ని 2 సైడ్స్ కాకుండా జస్ట్ 1 సైడే మనం కాల్చుకోవాలి. మామూలుగా దోశలు 2 సైడ్స్ కాల్చుకుంటాం కదా, పెసరట్టు ఇప్పుడు ఇది మసాలా వేసాం కాబట్టి జస్ట్ 1 సైడ్ కాల్చుకుంటే సరిపోతుంది. ఇది రెడీ అయిపోయింది. ఇంకా మనం దీన్ని సర్వింగ్ ప్లేట్ లోకి తీసేసుకోవచ్చు. చేస్తాను. సో మసాలా మష్రూమ్ పెసరట్టు రెడీ అయిపోయింది. దీన్ని నేను ఇప్పుడు ప్లేట్ లోకి తీసేసుకుంటున్నాను. వావ్,
సో మసాలా మష్రూమ్ పెసరట్టు రెడీ అయిపోయింది. మరి టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసేయండి. మసాలా మష్రూమ్ పెసరట్టుకి కావాల్సిన పదార్థాలు: పెసలు 1 కప్పు, పచ్చిమిర్చి 5, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు కొద్దిగా, జీరా 1 టేబుల్ స్పూన్, ఉల్లిపాయ 1, నూనె 4 టేబుల్ స్పూన్లు, అల్లం ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, మష్రూమ్స్ 1/2 కప్పు, పచ్చిమిర్చి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, క్యాప్సికం ముక్కలు 1/2 కప్పు, వాము చిటికెడు, ఉప్పు చిటికెడు, ఉడికించిన బంగాళాదుంప 1/2 కప్పు. మసాలా మష్రూమ్ పెసరట్టు తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నూనె పోసుకుని జీలకర్ర, అల్లం, వాము, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, మష్రూమ్, క్యాప్సికం వేసి కాస్త వేగాక ఉడికించుకున్న బంగాళాదుంపలు కూడా వేసి పచ్చిమిర్చి పేస్ట్, ఉప్పు, కొత్తిమీర వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత మిక్సీ జార్ లో నానబెట్టుకున్న పెసలను మిక్సీ పట్టి దోశ బ్యాటర్ ని ప్రిపేర్ చేసుకోవాలి. చివరగా పాన్ పై కొద్దిగా నూనె వేసుకుని పెసరట్టు పిండిని దోశలాగా వేసుకుని పైనుంచి మష్రూమ్ మిశ్రమాన్ని కూడా సమానంగా పరచుకోవాలి. తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, మసాలా మష్రూమ్ పెసరట్టు రెడీ. మసాలా మష్రూమ్ పెసరట్టుకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసేసారు కదా. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో నేను టేస్ట్ చూసి చెప్తాను. చాలా బాగుంది మసాలా మష్రూమ్ పెసరట్టు, నిజంగా చాలా టేస్టీగా ఉంది. పెసరట్టు మనం ప్లెయిన్ గా తీసుకుంటే కొంచెం చప్పచప్పగా అలా ఉంటుంది కదా, ఇప్పుడు మసాలా మష్రూమ్ ప్రిపేర్ చేసి దానిపైన అప్లై చేసి వేసుకుంటే ఎంత టేస్టీగా ఉందో. మనకి ఇంకో సపరేట్ కర్రీ అంటూ ఏం అవసరం లేకుండా డైరెక్ట్ ఇలా మనం మసాలా మష్రూమ్ పెసరట్టు తినేసేయచ్చు. అంత సూపర్ గా సెట్ అయింది, చాలా టేస్టీగా ఉంది, మీరు కూడా ట్రై చేయండి. సో ఇప్పుడు మన సెకండ్ సెగ్మెంట్ అమృత ఆహారంలో ఈ రోజు నేను మీకు మెంతులతో ఒక వెరైటీని పరిచయం చేస్తాను. అది మెంతులు బంగాళాదుంప బాత్. ఎందుకంటే ఈ వారం అంతా కూడా మెంతులతో డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఏమేమి చేసుకోవచ్చు అనేది నేను చూపించబోతున్నాను. అలా ఈ రోజు అందులో భాగంగా ఫస్ట్ డే మెంతులతో మనం మెంతులు బంగాళాదుంప బాత్ ప్రిపేర్ చేసుకుందాం, చూసేయండి. ఓకే, సో మెంతులు బంగాళాదుంప బాత్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీగా ఉన్నాయి. ఫస్ట్ నేను అన్నం రెడీ చేసి పెట్టేసుకున్నాను, వైట్ రైస్. అండ్ తర్వాత మెంతులు అండ్ ఆవాలు, ఈ రెండింటిని కలిపేసి మనం ఫస్ట్ పేస్ట్ చేసేసుకోవాలి. పేస్ట్ ఆర్ పౌడర్, దాన్ని మనం పోపులో వేసుకోవాలన్నమాట. సో ఫస్ట్ నేను జార్ తీసుకొస్తాను. ఓకే, ముందుగా మిక్సీ జార్ లో నేను ఫస్ట్ మెంతులు వేస్తున్నాను. ఓకే, తర్వాత ఆవాలు, ఈ రెండింటిని ఫస్ట్ పౌడర్ చేసుకోవాలి. ఓకే, సో వీటిన్నింటిని నేను పౌడర్ చేసి పెట్టేశాను. అండ్ తర్వాత మనం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేద్దాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసి కొంచెం ఆయిల్ వేద్దాం ఇందులో. మెంతులు బంగాళాదుంప బాత్ మనం ప్రిపేర్ చేస్తున్నాము. మెంతులు కూడా హెల్త్ కి చాలా చాలా మంచిది, అండ్ హెయిర్ కి కూడా మంచిది, స్కిన్ కి కూడా చాలా మంచిది. ముఖ్యంగా హెయిర్ కి అయితే చాలా మంచిదండి. మెంతులు తినని వాళ్ళు ఉంటారు కాబట్టి ఎక్కువగా మెంతి పౌడర్ ని హెయిర్ కి పెట్టుకోవాలి అంటూ ఉంటారు. కాబట్టి ఇలా మనం ఫుడ్ లో మెంతుల్ని ఇంక్లూడ్ చేసుకుంటే హ్యాపీగా మన హెయిర్ కూడా మంచి గ్రోత్ వస్తుంది, మనకి బాగుంటుంది. అండ్ తర్వాత ఆలుని కూడా తీసుకున్నాను, చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసేసి పెట్టేస్తాను అన్నమాట. ఇప్పుడు ఇందులో కొంచెం పోపు దినుసులు వేద్దాం కొన్ని. తర్వాత ఇందులో కొంచెం ఇంగువ వేద్దాం, చాలా కొద్దిగా. అండ్ నెక్స్ట్ కరివేపాకు. ఓకే, కరివేపాకు వేసిన తర్వాత ఎండుమిర్చి కూడా వేద్దాం.
ఒకసారి వీటన్ని మిక్స్ చేద్దాం. కరివేపాకు వేసినప్పుడు చిట్పట్లు ఆడుతూ ఉంటుంది కాబట్టి కొంచెం మంచి కేర్ఫుల్గా ఉండాలి. ఓకే, ఉప్పు వేసాం కదా, ఇందులో చింతపండుని ఫస్ట్ నేను వాటర్లో నానబెట్టేశాను. జస్ట్ ఒక 10-15 మినిట్స్ బిఫోర్ నానబెట్టుకుంటే సరిపోతుంది. అండ్ దీన్ని మనం ఇప్పుడు కొంచెం ఇలా చేసేసి ఈ వాటర్ మాత్రమే ఇందులో వేసేసుకోవాలి పోపులో. ఓకే, అండ్ ఇందులో బెల్లం కూడా వేసేద్దాం. బెల్లం కొంచెం కరిగిన తర్వాత చూడండి చాలా ఫాస్ట్గా కరిగిపోయింది, ఎందుకంటే బెల్లంని నేను కొంచెం తురిమి పెట్టేసుకున్నాను అనమాట కాబట్టి తొందరగా కరిగిపోయింది. ఇందులో ఆలు అంటే బంగాళాదుంప ముక్కలు కూడా వేసేద్దాం. చింతపండు రసం వేసాము అండ్ బెల్లం వేసాము కాబట్టి కొంచెం పులపులగా తీయతీయగా డిఫరెంట్గా ఉంటుంది. సో ఇందులో బంగాళాదుంప వేసేసాం కదా, అండ్ ఇప్పుడు మెంతి ఆకులు, మెంతి కూర అంటారు కదా, సో మెంతి కూర కూడా వేసేస్తున్నాను. మన ఇష్టం, మెంతి నాకు చిన్న మెంతి పెద్ద మెంతి రెండు కూడా ఉంటాయి కదా, మనకి ఏది కావాలంటే అది వేసుకోవచ్చు. దీంట్లో కొంచెం మనం వాటర్ వేసుకుని ఉడికించుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేద్దాం. సో ఇప్పుడు మనం ఇందులో వాటర్ కూడా వేసాం కదా, ఈ వాటర్లో బంగాళాదుంపలు ఉడికిపోవాలి, ఎందుకంటే మనం జస్ట్ బంగాళాదుంప తీసుకుని కట్ చేసుకుని వేసేసాము, ఉడికించుకోలేదు సపరేట్గా కాబట్టి వాటర్లో బంగాళాదుంపలు ఉడికిపోవాలన్నమాట. మెంతుతో మనం మెంతి ఆకులు అలాగే మెంతులతో మనం రెసిపీ ప్రిపేర్ చేస్తున్నాం ఈరోజు. సో సగం ఆలు మనం ఉడికిపోయింది, ఫస్టే బ్రేక్ లోపు ఆలుని ఉడికించేసి పెట్టేశాను. వాటర్ కూడా కొంచెం దగ్గర పడ్డాయి కదా. అండ్ ఇప్పుడు ఇందులో మనం స్పూన్ తీసుకొని కొంచెం పసుపు వేద్దాం. పసుపు వేసి ఒకసారి కలిపేద్దాం. సో ఇప్పుడు ఇందులో కొంచెం మనం సాంబార్ పౌడర్ వేసుకుందాం. ఓకే, అండ్ ఇప్పటి వరకు ఇందులో సాల్ట్ వేయలేదు కదా, సాల్ట్ ఇప్పుడు వేస్తున్నాం. రైస్కి కూడా సరిపడా ఎంత సాల్ట్ కావాలి అనేది ఇప్పుడే చూసి వేసేసుకోవాలన్నమాట, ఎందుకంటే వన్స్ రైస్ వేసిన తర్వాత సాల్ట్ మిక్స్ అవ్వడం అనేది కొంచెం కష్టం కాబట్టి ఫస్టే ఇందులో వేసుకుంటే మనకి ఈజీగా మిక్స్ అయిపోతుంది. సో వన్స్ ఇవన్నీ కూడా మిక్స్ అయిపోయాయి కదా, ఇప్పుడు సో ఇప్పుడు ఇందులో మనం మెంతులు ఆవాలు కలిపి పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా ఫస్టే, సో ఆ పౌడర్ ఇందులో వేసేద్దాం. ఇందులో మెంతి కూర తీసుకున్నాము, మెంతి పొడి కూడా తీసుకుంటున్నాం. పౌడర్ వేసిన తర్వాత కొంచెం వాటర్ అబ్జర్వ్ అయిపోయింది చూసారా, దగ్గరకు వచ్చేసింది, కాస్త దగ్గర పడింది అన్నమాట. ఇలా ఒకసారి మొత్తం మనం మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో ముందుగానే రైస్ ప్రిపేర్ చేసి పెట్టేశాను కదా వైట్ రైస్, అది ఇందులో వేసేద్దాం. ఇప్పుడు ఈ రైస్ ని ఇందులో వేసేద్దాం. సో ఇదంతా కూడా మనం నీట్ గా మిక్స్ చేసేసుకోవాలి, ఇంకా వైట్ రైస్ అనేది కనిపించకుండా మొత్తం కలిసిపోవాలన్నమాట. ఓకే, సో చూసారు కదా మొత్తం మిక్స్ అయిపోయింది కదా, రైస్ అంతా కూడా కలిసిపోయింది, ఇంకా ఎక్కడ కూడా మనకి వైట్ రైస్ కనిపించట్లేదు కాబట్టి ఇది రెడీ అయిపోయింది. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం.
మెంతులు బంగాళాదుంప రైస్ రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, మరి టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మీరు ఒకసారి చూసేయండి. మెంతుల బంగాళాదుంప బాత్ కి కావాల్సిన పదార్థాలు: బియ్యం 1 కప్పు, మెంతులు 1/2 కప్పు, మెంతి కూర 1/2 కప్పు, బంగాళాదుంప ముక్కలు 1/2 కప్పు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఇంగువ చిటికెడు, పోపు దినుసులు 2 టేబుల్ స్పూన్లు, ఎండుమిర్చి 4, సాంబార్ పొడి 1 టేబుల్ స్పూన్, ఉప్పు సరిపడా, బెల్లం 1 టేబుల్ స్పూన్, పసుపు చిటికెడు, చింతపండు రసం కొద్దిగా, కరివేపాకు కొద్దిగా. మెంతుల బంగాళాదుంప బాత్ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్ లో మెంతులు ఆవాలు వేసి మిక్సీ పట్టి పొడి చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఇంగువ, కరివేపాకు, ఎండుమిర్చి, చింతపండు రసం, బెల్లం, బంగాళాదుంప ముక్కలు, మెంతి ఆకులు కొంచెం నీళ్లు పోసి ఉడికించుకోవాలి. ఆ తర్వాత పసుపు, సాంబార్ పొడి, ఉప్పు, మిక్సీ పట్టుకున్న మెంతి ఆవాల పొడి కూడా వేసి ఒకసారి కలుపుకుని ఉడికించుకోవాలి. తర్వాత ఉడికించుకున్నటువంటి రైస్ ని ఇందులో వేసి బాగా కలుపుకుని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, మెంతుల బంగాళాదుంప బాత్ రెడీ. మెంతులు బంగాళాదుంప బాత్ కి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసేసారు కదా. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో నేను చూస్తాను. వావ్, చాలా బాగుంది. చెప్పాను కదా ఫస్ట్ టైం మనం ఇందులో బెల్లం వేసాము, తర్వాత చింతపండు రసం వేసాం, కాబట్టి ఆ స్వీట్నెస్ అండ్ పుల్లదనం కొంచెం మనకు తెలుస్తుంది. ఎక్కువగా మనం మెంతులు, మెంతి కూర కూడా వేసాం కదా, కాబట్టి కొంచెం చేదుగా ఉంటుంది. కాబట్టి బెల్లం అండ్ పులుపుతో ఆ చేదును కొంచెం తగ్గించే ప్రయత్నం చేశాము. సో సూపర్ గా సెట్ అయిపోయిందండి కాంబినేషన్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, మీరు కూడా సూపర్ అంటారు. ఓకే, సో చూసారు కదా మన ఫస్ట్ సెగ్మెంట్ అల్పాహారంలో మసాలా మష్రూమ్ పెసరట్టు వేసాము, చాలా టేస్టీగా సెట్ అయింది. అలాగే మన సెకండ్ సెగ్మెంట్ అమృతాహారంకి వచ్చేసరికి మనము మెంతులతో ప్రిపేర్ చేసుకున్నటువంటి రెసిపీ కూడా చాలా టేస్టీగా ఉంది, మెంతులు బంగాళాదుంప బాత్. ఇవి రెండు కూడా చాలా సూపర్ గా సెట్ అయ్యాయని మీరు మరొకసారి ప్రోగ్రామ్ ని చూడాలి అనుకున్నా, లేదా ఒకవేళ చూడడం మిస్ అయిందే ఎలా అనుకున్నా కూడా హ్యాపీగా యూట్యూబ్ లో, ఫేస్బుక్ లో చూసేయచ్చు. www.youtube.com/etvabhiruchi లేదా www.facebook.com/etvabhiruchi లింక్ ని ఫాలో అయిపోండి, అన్ని ఎపిసోడ్స్ ని హ్యాపీగా చూసేయండి. సో ఇది ఇవాళ మన బ్రేక్ఫాస్ట్ షో. ఇలాగే మరొక రెండు టేస్టీ అండ్ డిఫరెంట్ రెసిపీస్ తో మళ్ళీ మీ ముందుంటాను, ఓన్లీ ఆన్ బ్రేక్ఫాస్ట్ షో. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, హ్యావ్ ఎ గ్రేట్ డే, బై బై.